చాలా రోజుల తర్వాత మనము క్రేప్ జార్జెట్ సారీస్ చూద్దాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మనకి షిఫాన్ జార్జెట్ వచ్చిండొచ్చు, జార్జెట్ వచ్చిండొచ్చు, బట్ వేరస్ క్రేప్ జార్జెట్ రాలేదు. అందులో కూడా ఇవాళ చూపించే ఒక 14 సారీస్ కూడా కాంబినేషన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మనకి నేవీ బ్లూ అనగానే యెల్లో కానీ లేకపోతే గ్రీన్ కానీ లేకపోతే రెడ్ ఇట్లా వస్తుంది కదా, బట్ ఇవాళ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ నేవీ బ్లూ కి ఈ గ్రే యాష్ కలర్ అంటాం కదా అట్లా, అండ్ ఇక్కడ జరీ వీవ్ వచ్చేసి కంప్లీట్ డల్ ఫినిష్ యాంటిక్ గోల్డ్ వచ్చింది. ఉల్టా సైడ్ ఇట్లా ఉంటది, దేని దానికి డివైడ్ అయినందుకు మనకి పట్టుకోవడం తట్టుకోవడం లాంటిది ఏమీ ఉండదు. మెయిన్ గా చూసుకుంటే మనం కొంచెం లావ్ గా ఉన్న పర్సనాలిటీ అయిన వాళ్ళైనా కూడా ఇది కట్టినాక ఒకసారి కింద చూడండి, ఆల్మోస్ట్ ఇలా టైట్ గా మనం సింగిల్ ప్లీట్ ఇట్లా పట్టుకున్నాక ఓవరాల్ నా పర్సనాలిటీ కూడా రోజు కంటే కూడా కొంచెం బక్కగా డెఫినెట్ గా కనిపిస్తాం, మీరు కూడా బక్కగా కనిపిస్తాయి. ఇన్ కేస్ నాలాగున ఇంకా నాకన్నా కొంచెం లావ్ ఉన్నా సన్నం ఉన్నా కూడా, కాకపోతే ఇక్కడ ప్లీట్స్ కూడా మంచిగా ఫాల్ అనేది పడుతుంది ఇదండి. సో కొందరికి ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ఇష్టం కదా, ఫాల్ అంతా మంచిగా ఉండాలి, అప్పటికైనా ఇట్లా పోంత పోంత టైప్ వద్దంటారు కదా అట్లా. తర్వాత ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు డీటెయిల్ గా చూపిస్తున్న బ్లౌజ్ కూడా ఇట్లా పట్టుకొని చూపిస్తా. ఈ గ్రే కాంబినేషన్ పైన కూడా మనకి ఇక్కడ మీకు క్రేప్ మెటీరియల్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది చూడండి. సో ఓవరాల్ గా యాంటిక్ బూటీస్ వస్తాయి బ్లౌజ్ లో కూడా, కాంట్రాస్ట్ వస్తుంది, అండ్ వన్స్ యూ వేర్ డెఫినెట్ గా డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట. ఇవాళ రెగ్యులర్ కాంబినేషన్స్ అయితే కాదు, ప్రైస్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్ గా, బికాస్ 3000 అబ్బాయి ఉంటుంది ఎప్పుడైనా కొంచెం గ్రేప్ జార్జెట్ కాబట్టి, బట్ ఇవాళ 2650. సో లెట్ అస్ స్టార్ట్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి మధ్యలో బాడీ బ్లూ వచ్చింది. ఇక్కడ మీకు క్రేప్ తెలుస్తుందా, ఇందాక కానీ నేవీ బ్లూ లో తెలియకపోతే ఒకసారి చూడండి. సెల్ఫ్ షైనింగ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, ఎక్కువ రింకిల్స్ ముడత పడదు, ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. తర్వాత టూ సైడ్స్ బార్డర్ యాజ్ ఐ షోడ్ యూ జస్ట్ బిఫోర్ యాజ్ ఐ షోడ్ యూ సేమ్ ఉంటుంది. ఇది పళ్ళు ఇంకా ప్రధాన పెట్టుకోకుండా అర్థమవుతుంది, బట్ స్టిల్ ఎట్లాగో అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్స్ ఏం వచ్చాయి ఏంటి, ఇవాళ ఎక్కువ వెరైటీస్ కూడా కాకుండా ఎక్కువ వెరైటీ పైన కాన్సన్ట్రేట్ అనమాట. మంచి డార్క్ బేజ్ కలర్ దీనికి, దీని బ్లౌజ్ ఒకసారి, ఆ తర్వాత రెడ్ వేసిన ఒక మంచి మిర్చి రెడ్ సూపర్ ఉంటుంది. నేను పెట్టుకున్నట్టు బ్రైట్ రెడ్ లిప్స్టిక్ ఇవాళ ట్రై చేసిన, ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. చాలా రోజుల తర్వాత ఇంత బ్రైట్ రెడ్ లిప్స్టిక్ పెట్టుకున్నా. సో ఇట్లా బ్రైట్ రెడ్ లిప్స్టిక్ రెడ్ బ్లౌజ్ ఇట్లాంటి శారీస్కి వేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్, బ్లౌజ్ దీనికన్నా ఒక్క షేడ్ తక్కువ ఇట్లా వచ్చింది, అప్పటికైనా మనకు తెలుస్తుంది వేరియేషన్ ఏంటనేసి. ఇంకా రెడ్ అయితే చెప్పనే వద్దు, చెప్పకంట చెప్పాలి కదా. రెడ్ ఇన్ ద సెన్స్ కొంచెం మనకి డార్క్ బ్రిక్ కి దగ్గరగా రెడ్ షేడ్ ఏది, రెడ్ ఫ్యామిలీ, బట్ స్టిల్ అది ఇక్కడ స్కిన్ టోన్ కలర్ లాగా ఉంది. బ్లౌజ్ బార్డర్ కానీ బ్లౌజ్ కానీ స్కిన్ టోన్ కలర్ కి దగ్గరగా ఇట్లా. ఈ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ శారీ కూడా మనకి ఇంకా కొంచెం ఈ బూటీస్ కానీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి వస్తే కూడా ఎక్కువ బరువు అవుతుంది అన్న ఉద్దేశంతో మేబీ ఇక్కడ చూడండి ఇంత లైట్ గా ఉంది. ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది శారీ, అండ్ నేను ఇప్పుడు చూపించిన కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్. సో రెడ్ కి ఇది కాంట్రాస్ట్. ఇది వచ్చేసి డార్క్ గంధం కలర్, సేమ్ మనకి గ్రే వచ్చింది. ఇవాళ నేను చెప్పినా కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రెగ్యులర్గా మనకి గంధం అనగానే మెరూన్ అట్లా రావద్దని హట్కే ఉండడం కోసమే ఇవాళ ఇవి చూస్ చేసాం అనమాట హ్యాంటిక్ శారీస్ మీకోసం. సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్, బాగుంది కదా. తర్వాత డార్క్ ఆనంద బ్లూ, దీని కూడా అంతే. పళ్ళు అండ్ బ్లౌజ్, బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది అది చూపిస్తులే అనుకోకండి, చూపిస్తున్నా. ఇది మెరూన్ కంటే కూడా డార్క్ నేరేడ్ పండు కలర్ లాగా ఉంది, అండ్ దీని కూడా కాంబినేషన్ ఇది యాక్ట్ గా ఉంది. ఈ గ్రే ఏదైతే వచ్చిందో మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి నియర్ టు డ్రై మెహందీ, కొంచెం మెహందీ గ్రీన్ అయినా కూడా కొంచెం డ్రై మెహందీ గ్రీన్ కలర్ అంటాం కదా, మరీ డార్క్ డ్రైది కాదు, మధ్యలో పెట్టుకున్నప్పుడు ఉంటుంది మెహందీ కలర్ ఆ కలర్ కాంబినేషన్ ఇది. ఈ శారీ కూడా అంతే, డార్క్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కానీ లేదంటే మెరూన్ బ్లౌజ్ రెడ్ ఈ షేడ్స్ బాగుంటుంది, అదర్ దాన్ దీనికి వన్స్ ఇన్ వైల్ ఇది వేసుకోవచ్చు లేదంటే అది. సారీ ఇది వచ్చేసి రెడ్ కి గ్రీన్, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది టెక్స్చర్లో. బ్లౌజ్ బాటిల్ గ్రీన్, ఈ టోన్స్ ఉన్నాయి కదా ఇట్లా రావడం, ఇది ఎక్కువ కాస్ట్లీ శారీలో కూడా వస్తుంటాయి మధ్య మధ్యలో. సో అదేంటో
ఈసారి మనకి ఈ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి. 2650 మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ వీటికి. డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. నెక్స్ట్ ఇందాక దానికి ఇంకేంటి డిఫరెన్స్ కొంచెం ఒకసారి చూడండి, ఇప్పుడే చెప్పేస్తాను. ఓకే, అదేమో డార్క్ గంధం. ఓకే ఓకే, గాట్ ఇట్. అది డార్క్ గంధం కల వెరాస్. ఇది వచ్చేసి కొంచెం టర్మరిక్ ఎల్లో. సో దీనికి కూడా ఇది యాప్ట్గా ఉంది, పళ్ళు అండ్ బ్లౌజ్. లెట్ అస్ సీ హౌ ఇట్ లుక్స్. నేను కట్టుకున్నది వచ్చేసి డార్క్ నేవీ బ్లూ. ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ గ్రే, నియర్ టు బ్లాక్ అనిపిస్తుంది బట్ కాదు, కొంచెం ఎలిఫెంట్ గ్రే అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్. సేమ్ ఇదే బ్లౌజ్ ఆల్మోస్ట్ అన్నిటికి. ఈ బ్లౌజే యాక్ట్గా ఉంది, అది అట్లా ఉండడం బాగుందనేసే మీకు చూపిస్తున్నా. పర్పుల్కి వచ్చేసి లావెండర్ వచ్చింది, మధ్యలో నిండు పర్పుల్ విత్ లావెండర్ కాంబినేషన్ హలో బ్లౌజ్. లాస్ట్ ఇది కొంచెం నియర్ టు కాపర్ సల్ఫేట్ బ్లూ అనిపిస్తుంది. మధ్యలో ఒక కలర్ టోన్ వచ్చింది కానీ అది ఇది సేమ్ కాదు సో ఫార్ కదా. ఇది కూడా రిపీట్ అవ్వలేదు కదా. సో ఇది కూడా గ్రేతో కాంబినేషన్ వచ్చింది. ఒకసారి చూస్తే నేను ఎట్లా చూస్తున్నప్పుడు చెక్ కదా సేమా. ఒకసారి ఇంతకుముందు మీకు ఏదో ఒక నంబర్లు ఇది చూపించాను కదా, ఈ షేడ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ షేడ్ ఇంతకుముందు చూపించిన షేడ్ కొంచెం డార్క్ ఉంది, వేరే ఇది కొంచెం లైట్ ఉంది. క్రేప్ జార్జెట్ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంది, ఆ నంబర్కి ఆర్డర్ ఇవ్వండి. అండ్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినా కాబట్టి ఇంకేం డీటెయిల్స్ లేవనుకుంటున్నాను. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.